వాటర్ అంతా డ్రైన్ అయిపోయి ఇది 3 లేక్స్గా అయితే డివైడ్ అయిపోయింది. మనకి నైరోబి సిటీలో కొంచెం సేఫెస్ట్ ప్లేస్ ఇదే అన్నాడు ఈ క్యాబ్స్ వేరే ప్లేస్కి వెళ్ళడానికి. డ్రోన్ ఎగరేస్తుంటే చుట్టూ ఉన్న చిన్న చిన్న పిల్లలు అందరూ వచ్చి వింత వింతగా చూస్తున్నారు. ఓజా ఓజా, ఇప్పుడు బీచ్ అంటే చాలామంది చూడడానికి వస్తారు కదా, లేకంటే ఎవడ చూడడానికి వస్తాడు అని చెప్పి చెప్తున్నారు. మసాయ్ ట్రైబ్ అనేది ఒక వన్ ఆఫ్ ద పవర్ఫుల్ ట్రైబ్. ఆల్మోస్ట్ 1500 హిప్పోపోటమస్ ఉన్నాయంట ఈ లేక్లో. హాయ్ ఫ్రెండ్స్, నేను మీ మణి, వెల్కమ్ టు మై ఛానల్. సో ఈరోజు అయితే నేను ఒక ఇంట్రెస్టింగ్ ప్లేస్కి వెళ్తున్నాను. యాక్చువల్గా మేము స్టే చేసేది పార్క్ ల్యాండ్స్లో. ఈ పార్క్ ల్యాండ్స్ నుంచి న్యమాకిమా అనే ప్లేస్కి వెళ్ళాలి. బట్ యాక్చువల్గా నా ఆఫ్రికన్ ఫ్రెండ్ ఏమన్నాడంటే, ఎర్లీ మార్నింగ్ కదా, సో రోడ్స్ అన్నీ ఖాళీగా ఉంటాయి అండ్ ఏమైనా స్నాచింగ్ జరిగే అవకాశం ఉంది, డైరెక్ట్గా ఇక్కడ నుంచి నేను ఒక ప్లేస్ చెప్తాను, డైరెక్ట్గా అక్కడికి వెళ్ళిపోండి, అక్కడ నుంచి మీకు మొటాటోస్ ఉంటాయి, అదే వ్యాన్స్ అని చెప్పాను కదా, మొటాటో అంటే వ్యాన్, ఆ వ్యాన్స్ మీకు డైరెక్ట్గా నైవాషక్ దొరుకుతాయి అని చెప్పి మాకు డైరెక్ట్గా క్యాబ్ బుక్ చేశాడు. సో అప్రాక్స్ ఒక 250 కెన్యన్ షిల్లింగ్ పడింది. సూర్యబ్రోది ఫోన్ పోవడం వల్ల తను ట్రిప్ డ్రాప్ అయిపోతున్నాడు, ఇంకా నెక్స్ట్ నుంచి మేము ఇద్దరమే కంటిన్యూ చేస్తున్నాం. సో ఇప్పుడు ఇక్కడ నుంచి మేము నైవాష వెళ్తున్నాం ఈరోజు, లైక్ 1 డే ట్రిప్ అనమాట ఇది. సో యాక్చువల్గా ఇప్పుడు మేము క్యాబ్ ఇప్పుడే దిగాం, మోలో లైన్ అనే ప్లేస్లో ఉన్నాం. ఈ మోలో లైన్ అనే ప్లేస్ నుంచి కొంచెం అంటే ఇటువైపు రూట్ లేదు, ఇక్కడ వరకు క్యాబ్ వచ్చింది కానీ ఇటువైపు ఎంట్రీ లేదట, చుట్టూ తిరిగి రావాలి, ఇక్కడ నుంచి కొంచెం దూరమే నడిచేసి వెళ్తారని అడిగాడు. సర్లే ఇక్కడ నుంచి కొంచెం దూరమే కదా అని దిగేసాం. ఇక్కడ చూడొచ్చు, ఇక్కడ మనకి ఈ క్యాబ్స్లా కనిపిస్తున్నాయి కదా, వీటిని మొటాటోస్ అంటారు. నాతో పాటు ఉన్న లోకల్ అతను ఏం చెప్పాడంటే, మనకి నైరోబి సిటీలో కొంచెం సేఫెస్ట్ ప్లేస్ ఇదే అన్నాడు ఈ క్యాబ్స్ వేరే ప్లేస్కి వెళ్ళడానికి. అండ్ ఇంకొక ఇంపార్టెంట్ విషయం ఏంటంటే, మనం ఈ మొటాటోస్ ఎక్కినప్పుడు వాళ్ళు నార్మల్గా ఎక్కండి అని చెప్పి డబ్బులు అడుగుతారు, అదే డబ్బులు ఎలాగైనా పే చేయాలి, బట్ ఎవరికి పడితే వాళ్ళకి ఇచ్చేయకూడదు, చాలామంది ఫ్రాడ్స్ ఉంటారు. సో మీకు అక్కడ కనిపిస్తుంది కదా ఇలా మోలైన్ బుకింగ్ అండ్ పార్సల్ సర్వీసెస్, సో ఈ కైండ్ ఆఫ్ బోర్డ్స్ ఉంటాయి, ఆ ఆఫీస్కి వెళ్ళి మనం టికెట్స్ అయితే తీసుకోవచ్చు. ఇలాంటి ఆఫీసులు ఉంటాయి చిన్న చిన్నవి. చూడండి మొత్తం ఇక్కడ అంతా ఏరియా అంతా ఇవే మొటాటోలే ఉన్నాయి, ఇక్కడ నుంచి డిఫరెంట్ డిఫరెంట్ ప్లేసులకి మొత్తం. ఇక్కడ నుంచి అలా ముందుకెళ్ళి అక్కడ నుంచి రైట్ తీసుకోమన్నాడు, బట్ అది ఎంత డిస్టెన్స్లో ఉందో మనకి ఇంకా తెలీదు. ఇప్పుడు ఈ అమ్మాయి ఏంట్రా ఒక్కొక్కడు ఎలా చూస్తున్నాడు, మీరు నా కళ్ళల్లో భయం చూడొచ్చు, ఎందుకంటే ఇప్పటికే ఆల్రెడీ 2 సార్లు మా 2 ఫోన్లు పోయాయి, నా ఫ్రెండ్ది ఒకటి అండ్ నా ఫ్రెండ్కి హెల్ప్ చేయడానికి వచ్చిన లోకల్ అతను కూడా అతని ఫోన్ కూడా పోయింది. సో అందుకనే కొంచెం ప్యానిక్ ఫీల్ అవుతున్నాం, జాగ్రత్తగా ఉండాలి చాలా. ఇక్కడ వీడియోస్ చేయడం అంత ఈజీ ఏం కాదు, చాలా రిస్కీ మ్యాటరే, దట్టు నాలాంటి బిగినర్స్కి అయితే ఇంకా రిస్క్. ఓడి అమ్మ ఆడేంటో కెమెరా 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 అంటున్నాడు, విన్నారా? సో హౌ మచ్? నో ఇట్స్ యాక్చువల్లీ 300. ఐ ఆల్రెడీ నో మనకి ఆల్రెడీ ప్రైజ్ నేను కనుక్కొని వచ్చాను ఎంత చార్జ్ చేస్తారని, లేదంటే ఇలా ఆడేసుకుంటారు. సో ఇలాంటి ప్లేసులకు వచ్చినప్పుడు ఇలా బయట నుంచి ఉంటున్నారు కదా మనుషులు, వీళ్ళు నార్మల్గా రండి ఎక్కండి అని చెప్పి డబ్బులు అడుగుతారు, వీళ్ళకి మాత్రం ఇచ్చేసి మోసపోకండి, ఎందుకంటే వీళ్ళకి ఇవ్వకూడదు డబ్బులు. ఇలా కౌంటర్స్ మీకు కనబడితే ఇలాంటి కౌంటర్స్ దగ్గరికి వచ్చి టికెట్ తీసుకుంటే రిసిప్ట్ ఇస్తారు, సో అప్పుడు మాత్రమే మీరు నమ్మొచ్చు, లేదంటే మీరు మోసపోతారు. సో ఇలాంటి కౌంటర్స్ దగ్గరికి వెళ్ళి మీరు వెళ్ళాల్సిన ప్లేస్కి టికెట్ తీసుకోండి. నార్మల్గా చిన్న చిన్న ఏరియాస్ కనుక్కోండి, ఇక్కడ నుంచి ఒక 2-3 కిలోమీటర్స్ అలాంటి మొటాటోస్ ఎక్కితే ఇట్స్ ఫైన్, పర్లేదు. 400 కెన్యన్ షిల్లింగ్ ఒకరికి, ఇక్కడ నుంచి డైరెక్ట్ నైవాషాకి. సో టికెట్ అయితే తీసేసుకున్నాం, ఇగో మనం వెళ్ళబోయే వ్యాన్ ఇదే, కాకపోతే ఇప్పటికీ 4 ముగ్గురే ఎక్కారు. మొత్తం ఇది 16-సీటర్ వ్యాన్, అన్నీ ఫిల్ అయ్యే వరకు తీసేలా లేడు, మరి ఎప్పటికి ఫిల్ అవుద్దో, ఆడు ఎప్పుడు తీస్తాడు అనవసరంగా, ఇంకేదైనా మొత్తం ఆల్రెడీ ఫిల్ అయిన వ్యాన్ ఏదైనా ఎక్కినా బాగున్నా, బట్ ఇది ఇంకా ఇప్పుడు ఫిల్ అవుద్దు కూడా తెలియట్లేదు. ఇప్పుడే మేము అక్కడ మొటాటో దిగాము, వ్యాన్ దిగేసి మొత్తం కొంచెం ముందుకు వస్తుంటే మొత్తం రౌండప్ చేసేస్తున్నారు అందరూ, మాది క్యాబ్ ఎక్కండి, ఏమైనా ఎక్కడికి తీసుకెళ్ళాలి చెప్పండి, డ్రాప్ చేస్తాం. ఇది ఏదైనా యాక్చువల్గా మా దగ్గర డబ్బులు కూడా లేవు, ఎందుకంటే నిన్న ఈరోజు వీకెండ్ కాబట్టి కరెన్సీ ఎక్స్చేంజ్ లేదు. సో కరెన్సీ ఎక్స్చేంజ్ చేసి షాపింగ్ దగ్గరికి వెళ్ళాం కానీ ఓపెన్లో లేవు.
బట్ ఫుల్ ఆకలి అయితే ఉంది, పొద్దున్న కూడా బ్రేక్ఫాస్ట్ ఏం తినలేదు. అలా ముందుకు వస్తుంటే ఒక రెస్టారెంట్ కనిపించింది, కనీసం కార్డ్ పేమెంట్ అయినా ఉంటుంది అనుకుంటే కార్డ్ పేమెంట్ కూడా లేదు. సరే అని చెప్పి ఇక్కడ లోకల్ ఫ్రెండ్స్ ఉన్నారు కదా మనకి, వాళ్ళకి కాల్ చేసి మనకి ఫోన్పే అలానా ఇక్కడ ఎంపేసా అలాగా కొంచెం మనీ వేయమంటే మనీ వేసారు. సో దాంతో ఇప్పుడు తినడానికి వచ్చాం. తినడానికి వస్తే నేనేమో రైస్ చికెన్ ఫ్రైడ్ రైస్ అనుకుని అక్కడ ఫోటోలో చూసి చికెన్ రైస్ ఆర్డర్ ఇచ్చారు. కొంచెం రైస్ అయితే ఇది ఇచ్చారు, దాంతో చికెన్ ముక్కలు అయితే చూడడానికి వికారంగా ఉంది. టేస్ట్ అయితే పర్వాలేదు బాగానే ఉంది, బట్ చూడడానికి ఏదోలా ఉంది, అది చికెన్లా కనిపించట్లేదు, నేను చికెన్ కాదో తెలియదు. అంటే ఒక చపాతీ అయితే ఇచ్చారు, తర్వాత ఒక చిన్న ఫిష్ అయితే ఇచ్చారు. ఫిష్ తినేసా యాక్చువల్గా. దీంతో పాటు చిన్న అల్ల అల్ల దీని అద్భుతీపంలో ఉంది, దీంట్లో ఏదో కొంచెం పప్పుచారు లాంటిది ఏదో వేసారు. ఇంకోటి చూస్తే ఒక అటుమానికి రెండు ముక్కల కోసం ఇచ్చారు, ఒకటి కూడా ఫుల్గా ఇవ్వలే. సో దీనికి వీళ్ళు 350 కెనియన్ షిల్లింగ్ ఛార్జ్ చేస్తున్నారు ఈ రైస్. ఒక పర్సన్ అయితే తినేయచ్చు సఫిషియంట్గా, పర్వాలేదు. బట్ చూడడానికి వికారంగా ఉన్న ఐటమ్స్, తినడానికి ఓకే బాగానే ఉంది. తినేసి నెక్స్ట్ ఇక్కడ ఒక మంచి లేక్ ఉంది, సో అక్కడికి వెళ్తాం. అక్కడికి వెళ్ళాక మిగతా డీటెయిల్స్ చెప్తాం. ఇందాక రెస్టారెంట్ దగ్గర తినేసి అక్కడ కొంచెం ముందుకు వస్తే ఒక వ్యాన్ ఎక్కాము. వ్యాన్ ఎక్కేసి ఈ అక్కడ బీచ్నే వీళ్ళు లేక్నే వీళ్ళు బీచ్ అంటున్నారు. అదేంటో నాకేం అర్థం కాలేదు, అసలు అది లేక బీచ్ వీళ్ళు చూస్తా. అండ్ ఇందాక రెస్టారెంట్లో కామెడీ ఏం జరిగిందంటే, ఫుల్ ఫుడ్ తినేసాక బిల్ కట్టేసా. బిల్ కట్టేసి జస్ట్ లేక్ ఎంత దూరం ఇది అది అని మాట్లాడుతుంటే మన ఒంటరి ప్రయాణికుడు ఉన్నాడు కదా, ఆయన ఒంటరి ప్రయాణికుడు కాదు దూల ప్రయాణికుడు, ఏం చేశాడంటే అక్కడ ఉన్న రిసెప్షన్ దగ్గర ఉన్న అమ్మాయి ఉంది కదా హోటల్లో, ఆ అమ్మాయి దగ్గరికి వెళ్ళి నువ్వు మా ఊడికి నచ్చావట అన్నాడు సరదాగా. ఆ అమ్మాయి కోపడద్దేమో అనుకున్నా, వెంటనే ఏముందంటే నాకు కూడా నువ్వు చాలా నచ్చావు, నా నెంబర్ నీకు కావాలా అని చెప్పి నేను అడగకుండానే నెంబర్ అది మేము చిన్న పేపర్ పెన్ను తీసి నెంబర్ రాసి ఇచ్చేసింది. చూపిస్తా మీకు, ఇది కొంచెం చూడండి. ఈ స్లిప్లోని తన పేరు నెంబర్ రాసి ఇచ్చేసి నువ్వు నాకు లేక్కి వెళ్ళి వచ్చేసాక కాల్ చేయి కలుద్దాం అంటుంది. అసలు ఏంటో దూల ఇలాంటి దూల పనులే చేస్తాడు. ఆవిడ స్పాంటేనియస్గా రియాక్ట్ అయింది కాబట్టి పర్వాలేదు, ఒకవేళ సీరియస్ అయ్యి ఉంటే అక్కడ ఏమయ్యేదో మరి మాకు తెలీదు. సో ఇది కూడా వీళ్ళకి పిక్నిక్ స్పాట్ లాంటిదేమో, చూసారా మొత్తం కార్లు. ఈ చుట్టుపక్కల ఉన్న లోకల్ పీపుల్ అందరూ ఇక్కడికే వస్తున్నారు, రకరకాల యాక్టివిటీస్ కూడా ఉంటాయంట, క్యామల్ రైడింగ్, బోట్ రైడింగ్. లేక్ దగ్గరికి అయితే వచ్చేసాం, ఇక్కడ మొత్తం లైన్గా అందరూ లోకల్ పీపులే కనబడుతున్నారు. చాలా రకాల బోట్స్ కూడా ఉన్నాయి. హలో, మేబీ లేటర్. ఎస్, ఆల్మోస్ట్ 1500 హిప్పోస్ రైట్ ఇన్ దిస్ హోల్ లేక్. యా యా యా, ఓకే. అండ్ ఫ్లెమింగోస్ ఆల్సో. నో ఫ్లెమింగోస్, దిస్ ఇస్ ద ఫ్రెష్ లేక్. సో ఓకే, ఫర్ సాల్ట్ లేక్స్, ఓకే, ఇస్ ద ఫ్రెష్ వన్. బట్ వై దే రిటర్న్ బీచ్ ఆన్ ద స్టార్టింగ్? ఇట్స్ ఎ లేక్ రైట్? వై దే రిటర్న్ బీచ్? వన్ ఇస్ అ సెట్ అప్. ఓకే ఓకే, బీచ్ ఇట్స్ లేక్. Thank you. So how much for the boat ride? If you want to go for a short ride, yeah, 1500, 1500. It's so expensive, brother. I mean, you should hey, give. Hey, my friend, come. 1500 Kenyan shilling gaithe adugutunnaru per person ki. Actually, ga ee lake speciality entante ee Naivasha lake lo almost 1500 hippopotamus lu unnai. Bro aithe drone bayiti teesadu, deeni peru em pettu bro? Kurama. ఏదో కుర్మా అంట, కుర్మా కాదయ్యా, కురామా. కురామా అంట బ్రో, యానిమే ఎక్కువ చూస్తాడు. సో చూద్దాం, డ్రోన్ షాట్స్ అయితే ఇప్పుడు ఫ్లై చేస్తున్నాం, ఎలా వచ్చాయో మీకు చూపిస్తా. ఎగరేస్తుంటే చుట్టూ ఉన్న చిన్న చిన్న పిల్లలు అందరూ వచ్చి వింత వింతగా చూస్తున్నారు. ఇదిగోండి ఇక్కడ ఉన్నారు. వాట్స్ యువర్ నేమ్? మోసెస్. మోసెస్, యు? జాక్సన్. జాక్సన్, హోజా.
ఓజా. ఈ నైవాష లేక్ గురించి చెప్పాలంటే, యాక్చువల్గా ఈ కెన్యా కంట్రీలో మసాయ్ ట్రైబ్ అనేది ఒక వన్ ఆఫ్ ద పవర్ఫుల్ ట్రైబ్. ఆ మసాయ్ ట్రైబ్ అనేవాళ్ళు ఫస్ట్ ఇక్కడే సెటిల్ అయ్యారంట. ఫస్ట్ గ్రూపు ఇక్కడ ఆల్మోస్ట్ 1500 హిప్పోపోటమస్లు ఉన్నాయంట ఈ లేక్లో. అండ్ ఇంకొక 1 hour అలాగా ఇక్కడ టైం స్పెండ్ చేసి కొంచెం ఈ చుట్టూ ఉన్న లోకల్స్తో అలా మాట్లాడి ఇంకా నెక్స్ట్ ఇక్కడి నుంచి మళ్ళీ బ్యాక్ టు నైరోబి వెళ్ళిపోవాలి. ఈ ప్లేస్ అయితే బాగుంది. ఈ వీడియో అయితే మీకు నచ్చిందనే అనుకుంటున్నాను. నేను ఇంకా బిగినింగ్ స్టేజ్లో ఉన్నాను, సో అందుకే కొంచెం మాట తడబడుతుంది. ఫ్యూచర్లో ఇంకా మంచి మంచి వ్లాగ్స్ అయితే నేను చేస్తాను. అంటిల్ దెన్ బై బై. ఇట్లు మీ మనీ.